తెలంగాణ ప్రజా కవులు నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని తమ పాటలతో మాటలతో అక్షరాలు పేర్చి రగిలించినటువంటి కవులు ప్రజా కవి గాయకుడు తెలంగాణ జనసమితి సాంస్కృతిక విభాగానికి సంబంధించినటువంటి చైర్మన్ నేర్నల కిషోర్ గారికి గట్టిగా చప్పట్లతో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ నుంచి ఇప్పటికీ విద్యార్థి ఉద్యమాలపై స్పందిస్తూ ఇప్పటికీ యువ నాయకుడిగా యూనివర్సిటీ నుంచి ఇవాళ ముందుకొచ్చినటువంటి అన్న డాక్టర్ వరంగల్ రవణకు గట్టిగా చప్పట్లతో వందనాలు తెలియజేద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు గారికి గట్టిగా చప్పట్లతో వందనాలు తెలియజేద్దాం. ఆదిలాబాద్ జిల్లా నుంచి నాకు ముందు ఉన్నటువంటి ప్రతి సమస్యలో ప్రతి ఉద్యమంలో నాతో నడిచినటువంటి మిత్రుడు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలకు నాయకుడిగా ఉన్న ఇండ్ల అశోక్ అన్నకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. నాగర్ కర్నూలు నుంచి వచ్చినటువంటి మిత్రులు, ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి మిత్రులు, మంతని గోదావరి కని కరీంనగర్ మెదక్ సిద్దిపేట సంగారెడ్డి సూర్యాపేట తుంగతుర్తి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మంచిర్యాల అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా మిత్రులకు పేరు పేరున వాళ్ళందరికీ నేను వందనాలు తెలియజేస్తా ఉన్నా. అన్ని జిల్లాల నుంచి దాదాపు కళాకారులు హాజరయ్యారు, వాళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక సేన అనేది గ్రామాలకు బయలుదేరుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాలు ఇదే రోజు మన పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కావడం, ఇదే రోజు ఇక్కడ డేట్ పెట్టుకోవడం, కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, కానీ అయినా ఈ కార్యక్రమానికి రావాల్సిన పెద్దలు ఖచ్చితంగా వస్తున్నారు. వాళ్ళ టైంతోటే ఈ కార్యక్రమం మనం నిర్వహించడం జరిగింది. కొంచెం అటు లేట్ అయినా వస్తారు. ఈలోపు అన్ని జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు వాళ్ళు ఏం పాడతారు, ఎలా పాడుతున్నారు, ఏం పాటలు పాడుతుండ్రు అనేది కొన్ని విషయాలు మీ ముందు. మీరు పాడుతూ ఉంటే మేము కాసేపు చూడడమా, లేకపోతే మీకు మేము విన్న తర్వాత కొంత సజెషన్ ఇవ్వడమా, ఇలా అనేటువంటి కొన్ని విషయాలు మీతో నేను డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈ కార్యక్రమం పెట్టాను తప్ప కొత్తగా ఇవాళ మీరేదో పాడుతుంటూ మనం ఏదో చూద్దాం అనేటువంటి, మేమేదో పాడుతున్నాం మీరు చూడాలనేటువంటి ఉద్దేశంతో కాదు. కళాకారులందరూ ఒక సమన్వయంగా అసలు ఎన్ని టీములు ఉన్నాయి, మనకి ఎన్ని బృందాలు పనిచేస్తున్నాయి, వాళ్ళు ఏ ప్రాంతానికి పోతారు, ఎలా తిరుగుతారు. చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క నాయకులు మరి మాకు బృందాలు కావాలి, మా గ్రామాల్లో తిరగాలి ఎలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు ఎక్కడ ఉండరు ఏం కదా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనందరం ఒక్కడ కూర్చుంటే కానీ అది కొంత నిర్మాణాత్మకంగా బయటకు వస్తుంది. దానికోసమనే ఇవాళ సాంస్కృతిక సేన లొల్లి అనేటువంటి కార్యక్రమాన్ని ఒక 7 పాటలతో లొల్లి తెలంగాణ విముక్తిగా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన లొల్లి అనేటువంటి ఒక ఆడియో సీడీని కూడా ఈరోజు మీ మధ్యకు తీసుకురావడం కోసం మేము ఈ ప్రయత్నం చేశాం. మరి మా రాష్ట్ర అధ్యక్షులు మరియు మా వరంగల్ రవణ, మా నేర్నల కిషోర్ అన్న, ప్రజా కవి ప్రముఖ రాచకొండ రమేష్ గారు, ఇంకా చాలామంది మిత్రులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మా అన్న ఎల్లవేళ ఫోన్ చేయగానే అర్ధరాత్రి అయినా అపరాధి అయినా మాతో తోడు నీడగా ఉండే మా సుధీర్ రెడ్డి అన్న, మా కొండలన్న వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నా. పేరు పరిచయం లేని అనేక మంది పెద్దలు ఈ సభలో ఉన్నారు, వాళ్ళందరికీ నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మీ అందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఉందని చెప్పగానే మా తమ్ముడు మావోడు సోమన్ అనగానే వాడు మావోడు అని ప్రేమతో వచ్చిన అన్నలకు పేరు పేరున మీకు నేను వందనాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మా అన్నగారు మహబూబ్నగర్ జిల్లా మరి పేరు మోసినటువంటి తెలంగాణ ఉద్యమంలో పేరు మోసిన కవి గాయకుడు, తను డప్పు కొడితే తన పేరే డప్పుగా మార్చుకున్నటువంటి మా సోమన్న డప్పు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. దా వేదిక మీదికి రా. మరి తెలంగాణ ఉద్యమంలో మనతో అందరితో కలిసి పనిచేశాడు కిషోర్ అన్న స్వామి. మరి మిత్రుడు ఈరోజు పూర్తిగా తన బాధ్యతలు తీసుకొని మరి పార్టీలో పనిచేయడానికి మరి ఒక కవిగా గాయకుడిగా ఒక డప్పిస్టుగా ఒక ఉద్యమకారుడిగా
అన్ని తరలో ఉన్నటువంటి నాయకుడు మరి అన్నకు మరొకసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా వందనాలు తెలియజేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మిత్రులు, వాళ్ళ సందేశాలు, వాళ్ళ పాటలు, వాళ్ళు మీకు చెప్తా ఉంటారు. ఈలోపు కుంతియ గారు మన తెలంగాణ ఇన్ఛార్జి, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నడుస్తున్న ప్రతి కార్యక్రమానికి, మన పార్టీ కార్యక్రమాలకు నిర్వహించేటువంటి నాయకుడు, ముఖ్య అతిథి కుంతియ గారు కొద్దిసేపట్లో ఇక్కడికి హాజరవుతా ఉన్నారు. వారు వచ్చిన తర్వాత సిడీ ఇనాగ్రేషన్, మిగతా కళారూపాలు, రమేష్ గారు, విజయ్, వీళ్ళందరూ రూపొందించినటువంటి కళారూపాలు, మరియు నా మిత్రులు, నా తమ్ముళ్ళు జానీ అండ్ వీళ్ళందరి టీము, వాళ్ళందరూ కూడా రూపొందించినటువంటి నృత్యము, ఇవన్నీ కూడా ప్రదర్శన ఉంటుంది, అవన్నీ కూడా మీరు చూస్తారని చెప్పి మీ అందరు కూడా నేను పేరున మరొకసారి తెలియజేస్తూ ఉన్నా మిత్రులారా. ఇప్పుడు మీ ముందు మన ప్రజా కవి, గాయకుడు, తెలంగాణ జనసమితి సాంస్కృతిక విభాగం ఇన్ఛార్జిగా, రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా అన్న, నాకు నిజంగా అభిమాన కవి, గాయకుడు నేర్నాల కిషోర్ గారిని వేదిక మీదకి వచ్చి తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. గట్టిగా చెప్పండితో తెలంగాణ లొల్లి.